బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వారిని ప్రభుత్వం ఖర్చుతో స్వదేశానికి తీసుకురావాలని గల్ఫ్ కుటుంబ సభ్యులు సర్పంచ్ శ్రీలతకు వినతి పత్రం అందించారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కార్మికులు కరోనా మహమ్మారి దాడి నేపథ్యంలో గల్ఫ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గల్ఫ్లో కూడా లాక్డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తీసుకురావాలని బోయినపల్లి మండల కేంద్రంలో గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. వెంటనే తమ వారిని స్వదేశానికి రప్పించేందుకు సర్పంచ్ శ్రీలతకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బోయిని రాజు యాదవ్ సుధాకర్ నాగం అనిల్ మహిళలు పాల్గొన్నారు. ఇండియాకు రప్పించాలి, అదే విధంగా ఫ్రీ క్వారంటైన్ కల్పించాలని మేము గ్రామ సర్పంచ్ గారికి వినతి. కరోనా నేపథ్యంలో మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. కాబట్టి గల్ఫ్ కార్మికులు అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీకి వచ్చి వాళ్ళ సమస్యల కోసమే ఇక్కడ మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆ వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే దృష్టికి, ఎంపీపీ జెడ్పీసీ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం జరిగేలా తొందరగా అతి తొందరగా ఇండియాకు రప్పించేలా ఫ్రీ క్వారంటైన్ మరియు ఫ్రీ టికెట్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాము. పిల్లలను ఇక్కడికి పంపించాలి. మా కొడుకులు అన్నం లేక అక్కడ బోస పడుకుంటా ఇక్కడ అయ్యవారిని విడిచిపెట్టి భార్య విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి పోయిర్రు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ అన్నం లేక ఆగారం లేక వాళ్ళు తిరుగుతూరు రూముళ్ళలోనే ఉంటుర్రు. వాళ్ళకు చెట్టోడు సుతం పట్టించుకుంటలేడు, చేటు పట్టించుకుంటాడు. దవాఖాన్లకు ఇక్కడ పంపించమంటే మీకు మీరు ఓర్రి మీ పైసలు ఇయ్యం టికెట్ ఇయ్యం నీకు నువ్వు అని అంటున్నారు. అంటే వాళ్ళు మాకు ఏడ్చుకుంటే ఫోన్ చేస్తారు, అవ్వ మా దగ్గర పైసలు లేవు, ఇక్కడ మాకు సీటు పైసలు ఇస్తలేడు, మీరు కేసీఆర్ గురించి మాట్లాడుర్రి, మీరు ఓటు వేసిర్రు అప్పుడు. ఇప్పుడు మనను ఆదుకోవాలి, మన గురించి కొంత పట్టించుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అది హైదరాబాద్ వచ్చినాక అక్కడ 20,000 కట్టన్నట టికెట్కి, ఇక్కడ హైదరాబాద్లో 20,000 కట్టన్నట. మరి ఇవన్నీ నాన్న జాలు ఏడ్నుంచి తెస్తారు, పని లేక ఏది లేక రూముల్లోనే ఉండవచ్చు. ఎట్లనే వేసి కేసీఆర్ సార్ పట్టించుకోవాలి. జీడబ్ల్యూఎస్సి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ధోనికేని కృష్ణన్న ఆదేశాల మేరకి ఈరోజు గ్రామంలో గల్ఫ్ దేశాలు ఎంతమంది అయితే అక్కడ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఉచిత వైద్య సేవలు ఇక్కడికి రావడానికి కొరకు మరి ఉచిత టికెట్ ఇప్పించాలని, మరి అదేవిధంగా మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు గల్ఫ్ కార్మికులను పట్టించుకొని వాళ్ళ బాగోగులు చూసి మరి ఎమ్మెల్యే దగ్గర కూడా వాళ్ళు పోయి మాట్లాడాలని సర్పంచ్ గారి తరఫున మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై ఎన్ఆర్ఐ.